ఆ ఇంట్లో ఎక్కడ చూసినా డబ్బు సంచులే కనిపిస్తున్నాయి. గుట్టల కొద్దీ నగదు కట్టలు దర్శనమిస్తున్నాయి. జనం వద్ద ఆ ఆఫీసర్ అక్రమంగా సొమ్ము దోచుకుంటుంది. ఆ డబ్బు దాచడానికి ఇల్లు కూడా సరిపోదేమో అన్నట్లుగా ఉంది ఆమె సంపాదన. అవినీతి చేసి ఆర్జించింది మనకొద్దని భర్త చాలాసార్లు మర్యాదగా చెప్పాడు. అయినా భార్య ఊరుకోలేదు. తన పద్ధతి మార్చుకోపోగా ఇంకా రెచ్చిపోయింది. దీంతో భర్త ఖతర్నాక్ స్కెచ్ వేశాడు. ఇంతకీ మణికొండ డీఈ దివ్యజ్యోతి ఇంట్లో ఏం జరిగింది? లెట్స్ వాచ్. భార్య సంపాదిస్తే ఏ భర్తైనా వద్దనడు. అది ధర్మ మార్గంలోనైతే అస్సలు కాదనడు. కాని భర్త మాటలను పెడచెవిన పెట్టింది ఓ ఇల్లాలు. డబ్బు కోసం ఏకంగా వక్రమార్గం పట్టింది. పనుల నిమిత్తం తన ఆఫీసుకు వచ్చేవాళ్లను టార్గెట్ చేసింది. అక్రమ మార్గంలో రోజూ అందిన కాడికి దండుకుంటోంది. నిత్యం లక్షల్లో ఇంటికి తీసుకొస్తోంది. ఇది ఇష్టం లేని భర్త తనదైన స్టైల్లో భార్యకు షాక్ ఇచ్చాడు. లంచాల పైసలు కావండి, లంచాల పైసలు, లంచాల పైసలు చూడండి, నీవు పెడతా. దీంట్లో ఉన్నది ఈ బ్యాగ్, ఈ బ్యాగ్లో కూడా లంచాల పైసలు ఉంటాయి. చూపడు చూడండి లంచాల పైసలు. ఇదంతా హైదరాబాద్ మణికొండ మున్సిపల్ డిఈఈ దివ్యజ్యోతిపై ఇంట్రడక్షన్. ఆమెపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భారీ మొత్తంలో లంచాలు తీసుకుంటోందనే అంశం సంచలనంగా మారింది. ప్రతిరోజు లంచం తీసుకునేదే ఇంటికి రాదని ఏకంగా భార్యపైనే భర్త ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. తను తీసుకొచ్చిన లంచానికి ఇవే సాక్ష్యాలు అంటూ ఇంట్లో తీసిన కొన్ని వీడియోలను మీడియాకు విడుదల చేశాడు భర్త. ఇంట్లో ప్రతి చోట కట్టల కొద్దీ డబ్బులు దాచిపెడుతోంది. ఆ వీడియోలను చూపిస్తూ భార్యపై ఆరోపణలు చేశాడు భర్త. మణికొండలో కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో కమిషన్ తీసుకుంటోందని చెబుతున్నాడు. లంచాలు భారీగా ఇంటికి తీసుకొస్తోందని మండిపడుతున్నాడు భర్త. ఎన్నిసార్లు ప్రవర్తనను మార్చుకోవాలని చెప్పినా మార్చుకోకపోవడంతో విసుగు చెందాడు. దీంతో ఇంట్లో భార్య డబ్బు దస్తుండగా తీసిన వీడియోలను మీడియాకు విడుదల చేశాడు భర్త. అయితే తనపై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు రావడంతో 2 రోజుల క్రితం జిహెచ్ఎంసీకి ఉద్యోగం మార్పించుకుంది దివ్యజ్యోతి.